నోడు మొగుడు కాడు. మళ్ళీ తాగొచ్చు. ఆల్ రైట్, మేమే దింపుకుంటాం. బుద్ధి లేదు, మనిషి లేదు, ఎన్నిసార్లు దప్పించుకుంటా. అమ్మమ్మ, ఇయాటికి మాత్రం ఏమనకే, ఆ భూషణం గారు బాగా తీరిపోవడం తోటే మన మనసు రాజమాండ్రిలో ఉండిపోయిందే. ఒకటే ఒక లొట్టేసానే, పల్లకి కూడా ఎక్కువస్తేనే. పల్లకి విమానం కూడా ఎక్కుతావు? ఎక్కేస్తానే. పొద్దునైతే ఒట్టేస్తా, రాత్రి అయితే లొట్టేస్తా. ఇప్పుడే కదా చెప్పాను, రేపు పొద్దున్న తాగితే నీ చెప్పు కొట్టు. చెప్పు కాదు, తీపి రెట్టు కొడతాను. తీపి రెట్టుకున్నా కొట్టు. సిక్కు లేకపోతే సరే. ఇదిగో బాబుని తీసుకెళ్ళి భక్తుడు గారు ఇంట్లో వదిలేసరా. ఎవరు? నువ్వే. దోసు మీద ఉన్న వాసన వస్తాయి, పెద్దలతో మాట్లాడకూడదు. ఏం పర్వాలేవులే, మజ్జిగలో నిమ్మకాయ పిండి ఇస్తాను, తాగితేలే. అమ్మో, దిగిపోతా. ఇదిగో ఇప్పుడు దిగపోతే నేను గోదాట్లు దింపుతాను. రేపు వద్దు నేను దిగుతాను. ఇప్పుడు నువ్వు బాబుని దింపేసిరా. అబ్బాబ్బాబ్బాబు, అమ్మమ్మ, నా సిట్టు కాదు, నా బంగారం కాదు, నువ్వు వెళ్ళి దింపేసిరా. ఏ సిట్టే, పేదే వచ్చే, నా మనసు రాజమాంద్రం ఇయ్యాల, పిఠాపురం సొంత అయిపోవాలి. ఏ అలా ఉన్నా? ఫోన్ చేసావా? లేదు. ఎందుకని? మనసు ఏం బాగుండలేదు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే మనసు ఏం బాగోదు. అలా పద భోజనం పెడతా. ఏంటి? గోరు చుట్టూ. అరే, ఎందుకను ఫోన్ చేయింది? అదే నేను తినిపిస్తా. ఏంటి బాబు అట్ట చూస్తున్నారు? ఎందుకు బాబు నన్ను అట్ట చూస్తున్నారు? నేను రాక్షసుని అనుకున్నారా? నేను రాక్షసుని కాదు బాబు, మనిషిని. నేను మనిషినే బాబు. ఇప్పుడు నేను చేసిన పని తప్పంటారా బాబు? తప్పని మీరు అందరూ అనుకుంటే బాబు, నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి బాబు. మీ సిద్ధం వచ్చినట్టు నన్ను కత్తితో ముక్కలు ముక్కలు కదా నరికేయండి బాబు. బాబు కనక, ఏట్రా ఏట్రేదంతానా? చేతయ్య గారు, నేను దాన్ని ఎంత ప్రేమగా చూసుకునే ఉన్నా మీకు తెలుసు కదా. నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాను. అవునా? అది ఏంటి చేసిందో తెలుసా? ఆ కాఫీ హోటల్ సత్తిగారితో సంబంధం పెట్టుకుంది. చూశాను, నరికి పారేశాను. తప్పంటారా? నేనంటే ఇష్టం లేకపోతే నా గాడికి వచ్చి ఒరే అలవా నీతో కాపురం చేయలేండిరా, ఆడితో వెళ్ళిపోతానంటే ఒప్పుకునేవాడే. ఏ అంత నాటకం ఆడింది. అందుకే ఇట్లాంటి నాటకం ఆడేవాళ్ళు ఉండకూడదనే ఈ పని చేశాను. వాళ్ళ గురించి ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటే గిట్టగా చెప్పుకుంటున్నారనుకున్నాను. నిప్పులందే పొగరాదు సీతయ్య గారు, నిప్పులందే పొగరాదు. ఇంకా ఏరే సంబంధం ఉందని ఊరు ఊరంతా అనుకుంటున్నారు. నేను అలా ఊర్లో తెల్లనిచ్చి ఆ దత్తుడితో తిరుగుతు. Thank you.
నిప్పులెందే పొగరా చేసే గారు నిప్పులెందే పొగరా వెళ్తున్నాను పొద్దునే టిఫిన్ చేసట్టుకోతలే అలాగే ఇదిగో బా బయట అక్కడే ఉన్నాడు త్వరగా వచ్చి బయట పడుకో అలాగే వెళ్ళు నువ్వు ఎప్పుడొచ్చా పీగా వచ్చేయంటే ఆడితో పరాస్కలు కాదు బాబా డాక్టర్కి గోరు చుట్టేస్తాను అన్నం తినిపిస్తున్నాను అంతే చేస్తా గోరు చుట్టేస్తే ఒక చుట్టేస్తే నువ్వు పక్కన ఉంటే నువ్వు చెప్పేది కానీ నేను చెప్పేది కానీ నీ మీద ఎంతిది లేకపోతే ఈ కాదు తెచ్చిస్తాడే నా నోటు తాకి ఊరిస్పెక్ట్ వెళ్ళిపోయినాడు బెల్లం చచ్చిపోయాక మళ్ళీ మళ్ళీ ఈ ఊరే ఎందుకు వచ్చాడే లోకంతో పాటు నువ్వు ఆ మాట అంటావా ఆ రోజు ఏమన్నా ఇంటమంటే ఎంత నిప్పన్నావు ఆ గురి నా గుంటలో ఉంటున్నావు కానీ ఇప్పుడు నేనే పాప ఎరగను బాబా నేనే పాప ఎరగను ఇదిగా ఇది చెప్తున్నా ఇక నుంచి ఆడితో నువ్వు మాట్లాడటానికి లేదు ఆడితో మాట్లాడటానికి లేదు ఆడి గడప తొక్కటానికి లేదు నువ్వు ఈ గడప తాకటానికి లేదు తెలిసినా దాటాలో తిరిగే తిరుగులు కొట్టడా దశగోయితో దొరికాడు పిస్కత్తులు మొగుడా అని ఆ తాగుబోతోడితో తన్నులు తింటూ ఎంతకాలం సూత్రాలు పడుంటా ఇదిగో ఆ మాయదారు సత్తుడికి డాకలు ఇచ్చి పడేసి ఆ తత్తుడు బావే దగ్గరికి వెళ్ళి నీ పెళ్లి విషయాలన్నీ మాట్లాడి నీ దగ్గర ఏర్పాట్లు అన్ని చేస్తా ఏ ఇదిగా వ్యక్తులు కూడా సుఖం లేకుండా అత్తమాన అడేజావు అడేజావు అంటూ శివాడొక్తూ సవారీలు చేస్తుంటే అంత ఒక్క పెట్టుకుని పడి ఉండాల్సిన కర్మ నీకేం పట్టింది అంట సిట్టప్ప ఇప్పటికే నా తల పగిలిపోయింది ఇంకా ఈ మాటలతో నన్ను మారాములు పెట్టగా నీకు పుణ్యం ఉంటుంది నన్ను ఇలా ఉండదు అదేమో సిట్టప్ప బట్ట సిరిగిపోతే కొత్తది కొనుక్కుంటాం కానీ కట్టుకోవడం మానేస్తామా ఒకవేళ కూర్చి ఉండిపోయింది అనుకో ఏం చేస్తాం
తిరిగి వండుకుంటాం కానీ తినకుండా ఉండిపోతామా? ఇదిగో సిట్టప్ప, ఆఖరికి కిమికీట కాకులు కూడా కట్టం వచ్చినప్పుడు గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తాయమ్మా. ఏమిటో ఏమిటో కానీ సిట్టప్ప, నువ్వు ఏక అజ్ఞానంలో పడిపోతున్నావు. అన్నయ్య, నేను నిజంగా బాగుండాలని అనుకుంటున్నావా? అదేట నాన్న, నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండాలనే కదా. అయితే ఇలాంటి మాటలు ఎప్పుడు నాతో మాట్లాడు. నా కాపురం చల్లగా ఉండాలంటే ఇదిగో ఈ గాజులు తీసుకెళ్ళి. అయ్యా భాష, మరి ఈ గాజులు తిరిగి ఎందుకు ఇచ్చేసి అంటే ఏం చెప్పమంటా? ఏదో చెప్పే రాతల రాజ్యాలను గచారం గాడిదలు వేపినట్టు ఉంది మైదార్ సంతాని. ఎవరి కర్మకి ఎవరి కర్తల్లే? అదేమిటి, ఎందుకు పంపించేసింది? నన్ను అడిగితే నేనేం చెప్పను? కాళ్ళ దగ్గర కనకాటి చూస్తే కడకా ఉంటుంది, అలా చీయంత కనపకత్తి, అలాగుంది మైదార్ సంతాని. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులే? చెట్టి ఈ గాజులు పంపించేసావే నిన్నే, ఈ గాజులు పంపించేసావే. ఏ, నేను ఇవ్వకూడదా, నువ్వు తీసుకోకూడదా, ఆ పాటి స్వతంత్రం నాకు లేదా? లేదు చిట్టి. నువ్వు నాకెందుకు ఇవ్వాలి, నేనెందుకు తీసుకోవాలి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అది నీ మనసుకే తెలుసు. నా మనసుకు తెలుసు, నా మనిషికి తెలీదు, నీ మనుషులకు తెలీదు. ఈ మనుషులతో మనకేమిటి? నీకు లేకపోవచ్చు, నేను ఆడదాన్ని, లోకల్లో బ్రతుకుతున్నాను, లోకల్ని కాదని లేదు. అంటే కడుపులో ఏదో పెట్టుకునే నీకోసం వస్తున్నాను అనుకుంటున్నావా? అనే అనుకుంటున్నాడు అతను. నువ్వు చేసిన సాయాలన్నీ ఏదో ఉద్దేశంతోనే చేస్తున్నావు అనుకుంటున్నాడు. నీకెనక ముందు ఎవరు లేకపోవచ్చు, కానీ నాకు మొగుడున్నాడు. భక్తులు, నేను చల్లగా ఉండాలన్నా, నా కాపురం బాగుండాలన్నా, నువ్వు ఇంకెప్పుడిక్కడికి నాకు నాతో మాట్లాడకు. చిట్టి. లేదు, నీ చిట్టి చచ్చిపోయింది, నీ చిట్టి చచ్చిపోయింది. ఇప్పుడున్నది సీతయ్య చిట్టమ్మ.